కెమెరా నుంచి అంత దూరంగా లైక్ ఎక్కువ పెద్దగా జనాలతో మాట్లాడకుండా లైక్ అంత ఓన్లీ స్పిరిచువల్ దానికి మాత్రమే సో మచ్ లైఫ్ అంటే ఐ హ్యావ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఐ రన్ మై హోమ్ అండ్ దర్ ఇస్ సమ్థింగ్ ఎల్స్ అండ్ సో ఒక టైం నాకు నా లైఫ్లో బాయ్ ఫ్రెండ్ లేడని డిప్రెషన్లో ఉంటే లేకపోతే ఉంటే వారితో ఉండడం వల్ల లైఫ్ అంతా అయిపోతూ ఉండేది సో ఐ డోంట్ అనదర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ మీరు ప్రీవియస్ రిలేషన్షిప్లో ఉండే ఉండి మీరు బ్రేకప్ అయిపోయి ఉండి మీరు బాగా ఫేమస్ అయి పాపులర్ అయిన తర్వాత మళ్ళీ వన్ ఆఫ్ యర్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కాల్ చేయడం కానీ మాట్లాడడం కానీ ట్రై చేయడం కానీ ఏమైనా చేశారు అంటే బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా విత్ ఆల్ మై బాయ్ ఫ్రెండ్స్ నౌ ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్స్ బికాజ్ ఐ లవ్డ్ దెమ్ ఫర్ అ రీజన్ బ్రేకప్ అయిపోయిన తర్వాత కూడా నేను ఎప్పుడు ఎవరితో యూనో మాట్లాడుకుండా ఉండడం అనేది జరగలేదు ఐ లవ్ దెమ్ టిల్ ఐ డై బికాజ్ దే లైక్ ఫ్యామిలీ యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ అ పర్సన్ ఒక వ్యక్తిని లవ్ చేసేటప్పుడు ఏదో ఒక రీజన్ చాలా రీజన్స్ ఉంటాయి కానీ యుంట్ లవ్ రైట్ ఆ రీజన్స్ అన్నీ ఉన్నాయి జస్ట్ బికాస్ మేమిద్దరం కలిసి ఒక కూర వండుకోలేకపోయాము కాబట్టి యూ కాంట హేట్ దట్ పర్సన్ సో ఐ బిలీవ్ ఇన్ దాట్ సో దెర్ ఈస్ లవ్ ఫర్ ఆల్ మై పీపుల్ అండ్ దే వాంట్ కమ్ బ్యాక్ అంటే నో దే దే నో నథింగ్ హ్యాపెన్ లైక్ దట్ బిగ్ బాస్ కి వెళ్ళరా మీరు కూడా చచ్చినా వెళ్ళను చూస్తుంటారా ప్రీవియస్ అయితే వెళ్తా ఎందుకంటే కట్టుకోవచ్చు కాబట్టి అంతే ప్రీవియస్ సీజన్స్ నేను చూడట్లేదు ఆఫ్ యువర్ ఫ్రెండ్స్ కాంటెస్టెంట్స్ యా నేహా మై ఫ్రెండ్ ప్లీజ్ సపోర్ట్ హర్ లవ్లీ హ్యూమన్ ఆ షో గురించి యాక్చువల్లీ వెరీ ఇప్పుడు కొంచెం ఓకే మెంటలీ ఇట్ ఇస్ ఛాలెంజింగ్ పీపుల్ ఏమో అని అనిపించి ఓకే ఓకే ఆల్ రైట్ గుడ్ షో అని అనుకుంటున్నా అంటే ఇట్ విల్ ఆజిటేట్ యువర్ మైండ్ అన్ని రకాలుగా టెస్ట్ చేస్తారు అంటే లైక్ నేహ కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ షోలో సర్వ్ అవ్వాలంటే ఏం చేయాలి అంటే లైక్ అకార్డింగ్ టు యూ కాన్ నో బికాస్ చాలామంది బాగా ఆడిన వాళ్ళు కూడా విన్ అయిన రోజు లేవు ఇట్స్ కంప్లీట్లీ అగైన్ లక్ కొంతమందికి సింపతి వోడ్స్ కొంతమందికి అలా యూ నెవర్ నో లాస్ట్ మినిట్ ఆడియన్ ఎవరికి కనెక్ట్ అయ్యో ఇట్స్ జర్నీ ఆఫ్ దోస్ డేస్ హూ ఈస్ విన్నింగ్ హార్ట్స్ ఎవరు ఏ రూపంలో విన్ అవుతున్నారో మనకు తెలీదు యా బికాస్ ఐఎమ్ నాట్ వాచింగ్ మై ఫస్ట్ క్యూస్ వాజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా వెన్ ఐ వాస్ సెవెంటీన్ ఇయర్స్ ఓల్డ్ సెవెంటీన్ యా ఓకే ఎప్పుడన్నా మీరు మీ కోస్టార్తో వర్క్ చేస్తారు అప్పుడు టర్న్ ఓన్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా నాట్ ఓకే అండ్ ఈ ప్రాజెక్ట్ శ్రావణ్ భార్గవి గారు దట్ సింగర్స్ గురించి గురించి సాంగ్ కొంచెం శ్రావణ్ భార్గవి గారు పాటలు అంటే నాకు ఇష్టం కానీ ఈ పాట తను పాడారా అసలు ఎంత న్యూగా వేరే లెవెల్లో పాడారు ఇది ఇట్ కంప్లీట్లీ ఇంకొక వాయిస్లో మాడ్యులేషన్స్ ఏదో అంటారు కదా దీనికి డిఫరెంట్ మాడ్యులేషనే వాడారు అసలు శ్రావణ్ భార్గవి గారు అని నేను గెస్ట్ కూడా చేయలేకపోయాను అంత కొత్తగా అంత వాయిస్ లో అంత వడ్ యూసే ఆ ఫోక్ సాంగ్ కి కావాల్సిన ఇది ఉంటుంది జర్రి జర్రి పంచే కట్టి జారుడు గోచీ బట్టి జర్రి జర్రీ పంచే కట్టి ఐ అండ్ ట్రైయింగ్ టు గెట్ అది ఏదో ఆ సాంగ్ ఆ వాయిస్ లో ఏదో ఎమోషన్ ఉంది జారుతున్నారు జే జారు దట్ ఫోక్ సాంగ్ పాడలేము నార్మల్ సాంగ్ కానీ ఎందుకు మీరు స్పోర్ట్స్ పట్ల చిన్నప్పటి నుంచి ఐ స్పోర్ట్స్ పర్సన్ మీరు అథ్లీట్ గెస్ట్ చేసి అన్నారో రియల్ గా అన్నారో తెలీదు ఐఎం నేషనల్ లెవెల్ వరకు డిస్కస్ త్రో ఐ వెంట్ ఐ మీన్ ఐ హ్యాడ్ టు పార్టిసిపేట్ నేషనల్స్ కి మమ్మీ పంపించలేదు బట్ డిస్టిక్ లెవెల్ నుంచి సౌత్ జోనల్ నుంచి ఐమ్ గోల్డ్ మెడలిస్ట్ అండ్ ఆల్ ఆఫ్ దట్ అండ్ ఐ ఫీల్ ఒక స్పోర్ట్ నేర్చుకోవడం వల్ల నీ బ్రెయిన్లో డిఫరెంట్ సార్ట్ ఆఫ్ న్యూరాన్స్ రిలీజ్ అయ్యి యూ బ్రెయిన్ నీడ్స్ బాడీకి మజిల్స్ అంతా ఎలా కావాలో బ్రెయిన్కి కూడా కొత్త న్యూరాన్స్ అన్ని జనరేట్ అవ్వడం వల్ల ఇట్ స్టేస్ యంగ్ ఇన్ డిఫరెంట్ వే ఇట్స్ ఆల్ సైన్స్ యూ నీడ్ లర్న్ ఏదో ఒక స్కిల్ ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి అందుకే నేను ఏదో ఒక స్కిల్ నేర్చుకుంటూనే ఉంటాను ఏదన్నా మీ యాంకరింగ్ షో కానీ ఏదన్నా మీ యాక్ట్ కానీ డ్యాన్స్ కానీ మీరు నేనే చేసింది ఇంత చెత్తగా చేశానంటే ఆల్ ఆఫ్ మై వర్క్ సో ఫార్ విచ్ యు ఫెల్ట్ వెరీ డిటీల్ అందుకే ఆల్ ఆఫ్ ఐ ఫెల్ట్ అందుకే ఏంటి ఇంత చెత్తగా చేసిన ఎలా వచ్చింది పేరు ఓ ఇదంతా లక్క వల్లే అని నా అందుకే నాకు ఆ కంక్లూజన్ వచ్చింది ఎవరన్నా పెద్ద స్టార్ ఈ మొత్తం ఈ జర్నీలో మీ యాంకరింగ్ కే గావచ్చు డాన్స్ కే గావచ్చు మీకు ఫోన్ చేసి గాని కలిసినప్పుడు గాని కాంప్లిమెంట్ చేసి యు ఆర్ లైక్ ఓ మై గాడ్ ఇస్ దిస్ ఫర్ ట్రూ ఇది నిజంగా నాకు కాంప్లిమెంట్ చేస్తున్నారు అనిపించినటువంటి మెమరబుల్ ఫర్ ఎగ్జా కొన్ని కొన్ని యా బట్ ఫర్ ఎగ్జాంపుల్ సుకుమార్ గారు అసలు పుష్ప సినిమా అయిపోయిన తర్వాత నేను ఎవడ్రా ఎవడ్రా నువ్వు అని ఆ సాంగ్ పెట్టుకుని వేస్తుంటే నెక్స్ట్ డే ఐ గాట్ కాల్ ఫ్రమ్ సుకుమార్ గారు గారు ఆఫీస్ ఏదో యాడ్ కోసం వెళ్ళాను నా నేను చేయలేదు యాడ్ బట్ ఆయన చెప్పిన మాటలు దట్ యునో ఎందుకు చేయట్లేదు వీ వాచ్ యువర్ సాంగ్స్ ఎంత బాగా చేస్తావు యువర్ టాలెంటెడ్ విద్యార్థి అని ఆయన చెప్తుంటే ఆమె లైక్ నాకు ఏ ఆపర్చునిటీ వద్దండి ఈ మాట విన్నా కదా ఇంకా చాలు లైక్ ఓ యు ఆర్ వాచింగ్ మై వర్క్ మీరు చూసి మీరు అప్డేట్ అయి ఉన్నారా అది అది సో ఆసమ్ అని అనిపించింది యా సో ఇన్ మై ఇంటర్వ్యూ గివెన్ ఆపర్చునిటీ మీరు కెమెరాని చూసి యూ కెన్ టెల్ టు అ డైరెక్టర్ సార్ ఇఫ్ అట్ ఆల్ తిను హీరో అయితే నాకు రెమ్యూనరేషన్ వద్దు స్క్రిప్ట్ వద్దు ఐ కమ్ ఆన్ టు ద సెట్స్ అండ్ యాక్ట్ అని చెప్పొచ్చు ఎవరికి చెప్తాను ఓకే నెక్స్ట్ ఎవరు అఖిల్ అక్కి నేను ఇతో పనిచేస్తున్నారో ఆ గోల్డెన్ ఛాన్స్ తెలియదు బట్ డిరెక్టర్ గారు నేను కొంచెం బాగానే డాన్స్ చేస్తాను ఎట్లీస్ట్ వన్ స్పెషల్ సాంగ్ విత్ అఖిల్ అక్కి నేను ప్లీజ్ యా ఎందుకంటే అఖిల్ అంటే అంత పిచ్చేందుకు కొంతమంది ఎందుకు పిచ్చ అని అడగకూడదు ఎందుకంటే ఆయన ప్రీవియస్ జన్మ నుంచి నేను ఆయన భక్తురాలను అనుకుంటా ఈ జన్మలో కూడా అది కంటిన్యూ అవుతుంది మీకు శ్రీముఖ గారికి యూ ఫెల్ట్ వెరీ ఎమోషనల్ రీసెంట్గా ఒక దాంట్లో స్టేజ్ మీద తన తన షో లాంచ్ అయినప్పుడు ఐ మీన్ ఐ థాట్ సో మీ ఇద్దరి మధ్య రిలేషన్షిప్ ఏంటి లైక్ షీజ్ నాకు శ్రీముఖ్ ఇస్ ఆల్వేస్ లవ్ లవ్ టు మై లవ్ టు మీ తనని తలుచుకుంటే ప్రేమే ఇఫ్ షీ వాజ్ గై ఐ వుడ్ హెవ్ మ్యారీడ్ హర్ బట్ షీస్ గర్ల్ సో ఇట్స్ ఆల్వేస్ లవ్ వేర్ ఎవర్ షీఈ్ ఐ విషర్ హర్ హ్యాపీనెస్ అండ్ లవ్ కాంపిటీషన్ వచ్చే పియర్ కాంపిటీషన్ ఎట్లా తట్టుకుంటారు అసలు కాంపిటీషన్ ఎక్కడుంది అంటే విష్ణు కాంపిటీషన్ లేదు నో 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 ఏ వ్యక్తికి కాంపిటీషన్ లేదు ఇస్ వాట్ ఐ బిలీవ్ ఇప్పుడు శ్రీముఖిని నువ్వు ఎవరితో కాంపిటీషన్ పెడతావు ఐ మీన్ హూ కెన్ మ్యాచ్ అప్ టు హర్ నో వన్ అలానే సుమా గారితో పెట్టగలుగుతావు నో సుమా గారు డిఫరెంట్ శ్రీముఖి ఈజ్ అప్సలు ఇప్పుడు లో యూ కాన్ పుట్ కాంపిటీషన్ రెడ్ రోజ్ వైట్ రోజ్ బ్లూ రోజ్ ఎవ్రీ రోజ్ ఈజ్ బ్యూటిఫుల్ ఇన్ ఇట్స్ ఓన్ వే అండ్ ఈచ్ రోజ్ హ్యాస్ గాట్ సంథింగ్ టు ఆఫర్ మీకు పెట్టిన వీడియోస్ కావచ్చు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ మీకు నెగిటివ్ కైండ్ కైండ్ ఆఫ్ ఆఫ్ కమెంట్స్ కమెంట్స్ డిఫరెంట్ మైట్ హర్ట్ యూ అనిపిస్తుంటే అట్లాంటివి ఉన్నప్పుడు ఎట్లా ఫేస్ ప్రస్తుతానికైతే ఇప్పుడు దాకా ఎనీథింగ్ హర్ట్ మీ ఓన్లీ ఒక్క థింగ్ విచ్ థింగ్లీ డిస్టర్బ్ మధ్య టెక్నాలజీ వల్ల పీపుల్ ఆర్ మార్ఫింగ్ వీడియోస్ దట్ దట్ లిల్ యా వెరీ డిస్టర్బింగ్ బికాస్ కొన్ని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు వాళ్ళకి అది ఏది మాఫ్టో ఏది రియాలో తెలీదు సో అలాంటి అలాంటి దగ్గరికి వచ్చేసరికి యూ కాన్ గో అవుట్ అండ్ టాక్ ఇన్ పబ్లిక్ ఓన్లీ దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ మెంటలీ డిస్టర్బింగ్ వై ఈ ఫీల్డ్లో ఉండడం వల్లే కదా ఇదంతా అని అది దట్ కామెంట్స్ ఎవరో వాడు మూడ్ బాగాలేక పెట్టే కామెంట్ విల్ నెవర్ డిస్టర్బ్ మీ లోయస్ట్ పాయింట్ ఏంటి అది వచ్చినప్పుడు ఎట్లా మీరు పైకి వచ్చారు హౌ డి యూ బౌన్స్ బ్యాక్ ఐ థింక్ ఎవ్రీ ఇయర్ ఎవ్రీ సమ్ పాయింట్ అంటే ప్రొ ప్రొఫెషనల్గా కాకపోయినా పర్సనల్లీ ఏదో ఒక పాయింట్ ఎదర్ లవ్ ఓర్ ఎదర్ మదర్ ఓర్ ఎదర్ థింగ్ అందరికీ ఏదో ఒక లో పాయింట్ ఉంటుంది అలానే మా మమ్మీకి ఈ దిస్ ఇయర్ చి నాట్ ఫీలింగ్ వెల్ వాజ్ సచ్ లో పాయింట్ ఎందుకంటే నాకు సపోర్ట్ లేదు ఏం లేదు హాస్పిటల్స్కి వెళ్ళి ఒకదాన్ని అంత మేనేజ్ చేసుకోవడం ఆల్ ఆఫ్ దాట్ వాజ్ లైక్ అ బిగ్గెస్ట్ థింగ్